ఇది మా ఘట్టమనే వంశంలోనే తొలి ఒక ప్రయత్నం అనుకోవచ్చు. మహేష్ బాబు గారి ఒక విధానంలో ప్ర
ప్రతి ఒక్క విషయంలో మహేష్ బాబు గారి తండ్రి విషయంలో కానీ ఎక్కడన్నా కానీ ఘట్టమైన వంశంలో ఇది ఒక తొలి ప్రయత్నం. మోసగాళ్ళకు మోసగాళ్ళు, ఫస్ట్ 3D కానివ్వండి, ఫస్ట్ సౌండ్ సినిమాస్కోప్ కానివ్వండి, సౌండ్ ఎస్పెక్ట్ కానీ ఏదైనా కానివ్వండి, కౌబే ఫీచర్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఫస్ట్ వచ్చింది మాత్రం కృష్ణ గారితోనే మనకి పరిచయం. కలర్ పిక్చర్ కానీ ఎక్కడన్నా కానీ ఎవరన్నా చేయండి, ఎమ్మనం చేయండి, ఇది ఘట్టమైన వంశము, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము. ఇంకోటి, కృష్ణ గారు ఇవాళ పరవపరం చెందినంత మాత్రాన వాళ్ళ ఫ్యాన్స్ ఏమీ తగ్గలేదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఫ్యాన్స్ చూస్తే, మీరు పబ్లిక్ను చూస్తే మీకు తెలిసిపోవాలి. బయట చూస్తే ఆ టర్బోమాల అంతా, ఫోన్లు అంతా, ఎక్కడ చూసినా కానీ సౌండ్లు, ఎఫెక్ట్లు ఎక్కడ చూసినా కానీ డీజేలు వీజేలు పెట్టుకొని ఇలా ఆడి సుదర్శన్ 35 మొత్తం నా భూతో నా భవిష్యత్ చేసినారు. అందరికీ మహేష్ బాబు కృష్ణ అభిమానులకు, అభిమానుల సంఘాలకు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, కృష్ణ ఎప్పటికీ అమర్ రహే, ఎప్పటికీ జీవించి ఉంటాడు మన మనస్సులో. ఎప్పటికీ కృష్ణ గారు కానీ మహేష్ బాబు, మహేష్ బాబు ఇలా ఏ సినిమా అన్నా కానీ మనము ఆయనకు మనం ఆదరిస్తాము. కానీ కృష్ణ గారు ఇవాళ మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన అంటి సినిమా మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఇవాళ సుదర్శన్ 35 అంటే చిన్న చిన్న విషయం కాదు, చిన్న థియేటర్ కూడా కాదు. ఏ బ్లాక్ బస్టర్ సినిమా అయినా కానీ, ఏ బ్లాక్ బస్టర్ హీరో అయినా కానీ సుదర్శన్ 35లో సినిమా ఆడాలంటే ప్రతి ఒక్కరు ఇట్లా ఊగులాడతారు. కానీ ఇలా సుదర్శన్ 35లో మన మోసగాడు మోసగాడు మోసగాళ్ళకు మోసగాడు మన కృష్ణ గారి సినిమా ఆడుతుందంటే ఈయన అమ్మ గిలగిలగిలగిల కొట్టుకోవాలి. ఎవడనే కానీ మొత్తం గుద్ద అంటే ఎట్లా అంటే ఒక్క మాట కాదు, ప్రతి ఒక్క విషయాలు జై జై బాబు అన్నట్టు ఒక విషయం ఉంటుంది. ఎందుకంటే కృష్ణ గారు చేసిన సినీ ఇండస్ట్రీకి కృష్ణ గారు చేసిన కృష్ణ గారు సినీ ఇండస్ట్రీకి చేసిన ప్రతిఫలం ఇలా మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే కలర్ కానీ ఏదైనా కానీ మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క కళాకారులకు కానీ, సినీ ఇండస్ట్రీలకు కానీ, ప్రతి ఒక్క విషయాలకు కానీ, ప్రతి ఒక్క అభిమానులకు కానీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఇంత పెద్ద హిట్ చేయడం కానీ, ఫస్ట్ షో కానీ, సెకండ్ షో కానీ, ఏదైనా కానివ్వండి, సుదర్శన్ 35లో మన ఒక థియేటర్లో మన కృష్ణ గారి సినిమా ఇంత పెద్ద భారీ ఎత్తున మనం చేసుకోవడానికి నేను చాలా శుభాభివందరి పడుతూ గర్వపడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై బాబు, జై జై బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ. పేరు పేరునే స్వాగతం, సుస్వాగతం. ఇంతకంటే బెటర్ స్టార్ట్ ఉండదబ్బా. మరి డైలాగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మీ ఫ్యాన్స్ అందరూ ప్రతిసారి ఆయన వద్దకు వెళ్ళి మోసగాడు రీ రిలీజ్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్. ప్రపంచంలో ఉన్న సూపర్ స్టార్ అభిమానులందరూ కూడా
కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగని. సో సినిమా ఎంజాయ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆ సర్ప్రైజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటా. బీడీ షాట్ వస్తుంది, సూపర్ అరా సంక్రాంతి చూడక్కర్లే, రాజవాల్ రికార్డ్ దగ్గర వెళ్ళిపోతాం. జై బాబు. అన్న ఇప్పుడే మన గుంటూరు మిర్చి అని చెప్పి మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు మిర్చి, ఆ గుంటూరు కారం వేరే లెవెల్. సంక్రాంతి అమ్మ మొగుడు అట్ ది రేట్ బావ్ అట్ ది రేట్ ఎస్ఎస్ఎంపీ 28 గుంటూరు కారం ఈసారి సంక్రాంతి అమ్మ మొగుడు మహేష్ బాబే ఇచ్చి పడితే ఒక పెన్ను గండు కలుస్తుంది కాబట్టి వేరే లెవెల్. అంతే నాకు మెయిన్ మ్యూజిక్ అయితే ఇచ్చి పాడేసిండు అన్న తమన్ వేరే లెవెల్, దాని దగ్గర బాబు స్వాగ్ కూడా వేరే లెవెల్. జై బాబు, జై జై బాబు. సూపర్ సూపర్ సంక్రాంతి మొగుడు వస్తున్నాడు, సూపర్ బాబు. మొత్తం మాస్ 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 గుంటూరు కార మొత్తం ముచ్చో ఒప్పిస్తా సంక్రాంతికి. సిక్స్ ఫిక్ మొత్తం ఇలా కొట్టేసింది తమన్ గారు తెడ్డిగాడు అన్న. మొత్తం మహేష్ బాబే మొత్తం ఊపేశాడు మొత్తం మొత్తం వింటేజ్ మహేష్ బాబు ఇస్ బ్యాక్ అనొచ్చు. ఒకటే మాట, బీజం మొత్తం వినవలేము, మొత్తం ఫ్యాన్స్ మొత్తం ఇచ్చి పడేసిరు. కాలి మాస్ ఒవ్వడు పనికిరాడు ఇంకా ఏ రోమ్ కూడా ఆర్టీసీ అమ్మ మొగుడు తమన్న. ఈసారి మంచి కొట్టిన అన్న బీజం వస్తుంది, బీజం గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయితే సంక్రాంతికి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి ఇట్టు ఇట్టు బ్లాక్ బస్టర్ ఇట్టు కూడా కాదు, మొత్తం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మొత్తం. ఇలాంటిది టీజర్ ఎక్కడ చూడలే ఫస్ట్ టైం, మొత్తం ఆడియన్స్ ముందు గిఫ్ట్ ఇచ్చిండు మహేష్ బాబు. అంతే మాస్ మాస్ అమ్మ మొగుడు బాగుంది పెడతాడు పిచ్చకి పోయింది. త్రివిక్రమ్ డైరెక్షన్ ఎట్లా మంచిగా అనిపిస్తుంది, టీజర్ మాత్రం పిచ్చి లేచిపోయింది. గుంటూరు కారం టైటిల్ మాత్రం ఎమ్మ కిరాక్ అయితే ఉంది. బీజం అయితే తమన్ ఒక రేంజ్ లో కొట్టిండు, ఈసారి ఓపెన్ రికార్డ్స్ అడి కొందరు హీరోలకు ఒక రేంజ్ లో ఉంటది పక్క. మిర్చి కారం గుంటూరు కారం అయితే నిజం కారమే అది, మొత్తం రికార్డ్స్ అని బీజం జబ్బరా హైలైట్ చెప్పడుతుంది. హైలైట్ అనిపించింది ఎవరు టీజర్ అయితే చాలా బాగుంది, చూస్తే చూడాలనిపిస్తుంది అన్నిసారి. కొత్త కాదన్న సిగరెట్ కాల్చుంటే మస్తు ఉంది. అల్లొడిచింది కూడా సెట్ కాదన్న, అల్లొడిచింది వేసిన కొడుకు వాడు కూడా సెట్ కాదు. ఉస్తాది లేదు ఏం లేదు, ఉస్తాదా బొక్క గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేమబుల్ మాస్ ఎంబి అంటే ఏంటో చూస్తారు చూడండి. కుమ్మింది కుమ్మింది ఎవ్వడు పనికిరాడు బాబు అక్కడ. జై బాబు. అవునా తమన్నా నీకు గురి కడతా, తమన్నకి బిర్యానీ బిర్యానీ బిజం కేక వింటేజ్ ఎంబీఎస్ బ్యాక్ వింటేజ్ ఎంబీఎస్ బ్యాక్. మ్యూజిక్ ఇచ్చి పడేసిండు, బీడీ పట్టుకోవడం బీడీ ముట్టియడం అన్ని కేక్ ఉంది మొత్తం బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ లోడింగ్ సూపర్ ఉంది బ్రో. మొత్తం అంతే ఏది బ్రో, ఎవడొచ్చినా సూపర్ ఉంది పవర్ఫుల్ పండగ, మామూలు పండగ కాదు, పండగ అంటే పండగనే మామూలు పండగ. ఏం చెప్పాలన్నా బ్లాష్ అసలు తమన్ బీజం అన్నా
కారమేదా నా పేరే చాలు ఫ్లాట్ అయిపోవాలి ఖాళీ బీడి పట్టుకో అన్న నెక్స్ట్ లెవెల్ టమన్కి ఫిదా బీజియం ఇండస్ట్రీ రికార్డులు పెండు తీయడానికి వచ్చాడు బాబు సంక్రాంతికి ఇదే థియేటర్లో కలుద్దాం అందరం సినిమా ఇండస్ట్రీ ఇట్టు బాబు వచ్చాడంటే సంక్రాంతికి ముగ్గేరు ఎవరు అమ్మాయిలు అందరికీ వచ్చి ట్యాగిస్ లేకుంటారు పండగ కాదు మామూలు పండగ కాదు వేరే ఉంటుంది మామూలుగా ఉంటుంది బాపులకే పాప అంటే మహేష్ బాబే అంతే అందరికన్నా పెద్ద మించి అంతవరకు పెద్ద హిట్లు కొట్టినా మనొక్కడే బాబు ఒక్కడే ఆల్రెడీ పాత రికార్డే మళ్ళీ చెప్తున్నా ఆల్రెడీ ప్రతి సంక్రాంతికి మోడు వస్తాడు ఈసారి గుంటూరు కారంతో వస్తుండు ఎట్లా గుంటూరు కారం ఎట్లుంటది అంటే మామూలుగా ఉండదు బాక్స్ ఆఫీస్ కు మొత్తం చల్లవాడలు ఇట్టట్టు ఇస్తాడు మంచిగా గట్టిగా ఇస్తాడు మామూలుగా ఇయ్యాడు గుంటూరు కారం మామూలుగా లేదు ఆసం అసలు మామూలుగా లేదన్న బీభత్సం బూజ్ బాంబ్స్ వస్తాయి మొత్తము మొత్తం అంగిల్ చెంపుకొని అంగిల్ చెంపుకొని బయటకు వెళ్ళాం బాబు అదే వేరే లెవెల్ మామూలుగా ఉండదన్న మామూలుగా ఉండదు మాకేదో డప్పు కొట్టుకోనికే రాదు ఆల్రెడీ రికార్డులు మొత్తం మావే బస్ రికార్డులు కొట్టాలన్నా బాబే దాన్ని బ్రేక్ చేయాలన్నా బాబే బాబీని మించిన రికార్డులు ఉండే అది ఇండస్ట్రీగా మాకు కాదు ఆ ఇండస్ట్రీకి మొత్తం తెలుసు బాబు రికార్డుల గురించి మొత్తం టోటల్ ఇండియా ఇండియా కాదు ఇండస్ట్రీకి తెలుసు బాబు రికార్డులు ఏందని మామూలుగా ఉండే రికార్డులు ఇచ్చి పడేస్తున్నాం తమన్ మ్యూజిక్ ఆసం తమన్ ఆసం చెప్తున్నా కదా అసలు త్రివిక్రమ్ గారు ఒక పెన్ను ఒక గన్ను మామూలుగా ఉండదు అసలు మామూలుగా ఇస్తలేడు గట్టిగా ఇస్తుండే ఈసారి సంక్రాంతికి దగడ ఆయా మామూలుగా ఉండదు వేరేలో ఇక ఆల్రెడీ తెలుసు కదన్నా మీకు అతడు వచ్చింది కలేజీ వచ్చింది ఇప్పుడు మళ్ళా హ్యాట్రిక్ గుంటూరు కారంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం బస్ అదో వేరే లెవెల్ ఇది పాన్ ఇండియా లెవెల్లో కొడుతున్నాం ఇయ్యాలన్నాను నా మేన అతను అంటే మా ఊరికల్ నాయన వచ్చిండు మాది పాలమూరు జిల్లా పాలమూరు పిల్లలు అంటే పానం పోస్తాము తీస్తాం మాలు లేకనే లేక మాయాబాబు నాయలుడు రెండు పాటలు ఒకసారి సందులో అన్నం పెట్టిండు ఇక్కడ ఒకసారి పెట్టిండు కన్యా పేదలకు చానా మేలు చేసి ఉన్నా తండ్రి వచ్చిపోయినాక చానా కుమ్ములుతున్నాడు ఆయన మనము బాధ పెట్టుకుమడుక ఒక ఆడవిలో నాయన చెల్లె అక్క అత్తమ్మను తల్లి లేక నేను మాట్లాడుతున్నా నా ధన్యవాదాలు మా అన్న కృష్ణరాజుకు పైన ఉండడు పూల్లో ఉండాలి మమ్మల్ని ఆశ్రయించాలి కొడుకు పెళ్లి కాక ముందుకే తొందరలో వెళ్ళిపోయాడు తల్లి ముందు వెళ్ళిపోయింది లాక్డౌన్ మస్తు ఉందన్నా తమన్ బీజియం అదిరిపోయింది ఇంకేం లేదన్న సినిమా టీజర్ ట్రైలర్ నెక్స్ట్ అప్డేట్స్ కోసమే ఫుల్ వెయిటింగ్ ఈగర్ వెయిటింగ్ ఆ కాంబినేషన్ కోసం ఎన్నో రోజులుగా కలేజా తర్వాత ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామన్న ఫైనల్లీ వచ్చింది ఆ కాంబినేషన్ ఏం లేదన్న మాటల్లో మసాలా ఘాటుగుందన్నా కారం ఘాటుగుంది గుంటూరు కారం అంతే ఇంకేంది సంక్రాంతికా ఇంకా చెప్ మాటలు లేవన్నా సంక్రాంతి మాదే సార్ నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి మాదే బీజిఎం అబ్బాబాయో డౌన్లోడ్ చేసుకుంటున్నా గూగుల్లో రింగ్ టోన్ పెట్టుకోవడానికి అప్పుడే మరి మామూలుగా ఉండదు సంక్రాంతికి ఎంబీ ఎప్పుడు వచ్చినా సంక్రాంతి ఎంబీదే ఈసారి మళ్ళీ 2024 సంక్రాంతి మొగుడు మహేష్ బాబు అంతే అంతే మొగ్గుడు అంతే మొగ్గుడు
మొత్తం దద్దరిల్లిపోతుంది థియేటర్ అంతే. పెద్ద ఫ్యాన్ నేను రామంతపు నాన్న కృష్ణ ఫ్యాన్. చాలా బాగా అసలు మాకు మా రోజులు మాకు తిరిగి వచ్చినాయి అనిపిస్తుంది. మళ్ళీ మా చిన్నప్పుడు కృష్ణ గారి అభిమానిగా మేము అప్పుడు ఉన్న ఫీలింగ్స్ మళ్ళీ వచ్చినాయి అనిపిస్తుంది. అసలు ఈ ఈ రేంజ్లో రిలీజ్ చేస్తారు మొసాలకు మొసాడని అనుకోలేదు. మేము ఎన్నోసార్లు రిలీజ్ అయినాయి, శివరాత్రి టైంలో చూసినాం, అప్పుడు చూసినాం, కానీ ఇట్లా మళ్ళా రీరిలీజ్ చేసి ఇంత క్రౌడ్ వస్తుంది అని ఊహించుకోలేదు. దిస్ ఈజ్ అన్బీటబుల్. అవును, గుంటూరు కారము టైటిల్ కొత్తగా ఉంది. మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే అతడుని బీట్ చేస్తాడు త్రివిక్రమ్. కలేజ పక్క పెట్టండి, అతడుని బీట్ చేస్తాడు. ఎందుకంటే ఆ లుక్ మళ్ళా మాస్ పోకిరి టైప్ వచ్చింది, మళ్ళా ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి మళ్ళా మనకు మాస్ హీరో మళ్ళా మనం ముందుకొచ్చిండు మహేష్ బాబు అనుకోవచ్చు. ఇన్ని రోజులు అందరు ఏమనుకున్నారంటే క్లాస్ మాత్రమే, మా మహేష్ బాబు క్లాస్ మాత్రమే అనుకున్నారు. ఈ సినిమా నుంచి మళ్ళా ప్రూవ్ అవుతాడు మాస్, ఊరం మాస్గా ఉంటాడు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే ఈ లొల్లిలా కొంచెమైన వాటి అది, కాకపోతే మంచి అనిపించింది, చాలా బాగుంది, సూపర్ సక్సెస్ అయితే సినిమా. వీడుంటాడు ఒక్కొక్క రికార్డు తమ్మని కొట్టిన బీజేఎంకి అయితే ఆడ బాక్స్లే అన్న వలిపోతాయి. మహేష్ అన్న షాట్లకి ఆ బాక్స్లకి అయితే ఎవడు తట్టుకోలేడు. సంక్రాంతికి మొగుడు వచ్చేసిండు, మహేష్ బాబుని మించి ఎవడు ఉండడు ఉండలేడు సంక్రాంతికి. అది అదిరిపోయింది కారం ఆడ ఆ షాట్ ఉంటుంది బ్రో, అది తొడగొట్టే షాట్, దానికి షార్ట్ తీసుకోడు అసలు ఆ జీప్ లేస్తుంది. అది లేచినప్పుడు ప్రతి ఒక్క రికార్డు ఉండదు, ఏ ఒక్క రికార్డ్ ఉండదు. ఒక్క షార్ట్ చాలు సినిమా మొత్తం వద్దు, అదొక్క షార్ట్. మళ్ళీ సిగరెట్ తాక్కుంటూ వస్తాడు, 16 ఇయర్స్ తర్వాత వస్తుండు. అతిథిలు ఆపిండు అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఆ షార్ట్కి అయితే గూస్ బాంబ్స్. ఆ షార్ట్ ఎట్లుంటుంది అంటే ఇంకెలా ఒక 20 లారీలు ఉంటాయి, దాని మీదకి వెళ్ళి బాబు డైలాగ్ కొట్టుకుంటూ వస్తాడు. ఆ కర్రె ఫైట్ ఉంది, ఇక్కడికి వెళ్ళి బ్లడ్ వస్తుంది కదా. అల్టిమేట్ బ్రో, ఏ ఒక్కటి పనికిరాదు. మహేష్ అన్నది వచ్చినప్పుడు ఈడు ఉంటాడు చూడు మా అన్న, ఆట కాడ ఉంటాడు. థ్యాంక్స్ అన్న. తమన్ మహేష్ బాబు అంటే తమనే కోసుకుంటాడు, ఎట్లా ఇస్తాడో తెలియదా, వేరే లెవెల్ ఉంటుంది తమన్ది. అయితే తాడు ఎంత లెవెల్ ఇయర్స్ తర్వాత వస్తుంది వాళ్ళ కాంబినేషన్. అతడు కలేజ తర్వాత ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మించిపోతుంది సినిమా. ఆ టీజర్ చెప్పేసిన సంక్రాంతి విన్నాడు మా వాడే ఇచ్చేస్తాడు. ఏ ఒక్క హీరోకి ఏ సినిమా రాని బ్రో, ఏ ఒక్క సినిమా రాని, చింపేస్తాడు. అందొక్కటే సినిమా, ఏ ఒక్క సినిమా నడవదు. మహేష్ బాబు ఒక్కడే వస్తుండు, ఇక వేరే లెవెల్ ఉంటుంది. హోల్ వస్తుండు, అల్లు అర్జున, అల్లు అర్జున ఏమో ఇక వాళ్ళే మనకు తెలియదు. కానీ మా ఈరోజు చెప్తున్నా, మా ఈరోజు వస్తే అడ్డం అవ్వాలి ఉండదు బ్రో. 13కి అయితే 13కి సుదర్శన్ షేక్ అయిపోతుంది.